సినిమా పరిశ్రమలో ఒక్కో కథానాయకునిది ఒక్కో తరహా ప్రయాణం. వారి వారి పాత్రల్లో ఒదిగిపోయేందుకు వారు ఎంతగానో కృషి చేశారు. అందుకే ఒక్క పాత్ర పేరు చెప్పగానే మనకు కథానాయకుడు గుర్తుకొస్తాడు. కత్తి యుద్ధమని పూర్తిగా చెప్పకుండానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు కాంతారావు. జానపద చిత్రాలతో సామాన్య మానవుని ఊహలకు వెండితెర రూపమిచ్చిన సహజ నటుడైన రేపు ఆ వెండితెర రాకుమారుని జయంతి. జానపద చిత్రాల కథానాయకునిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాంతారావు అసలు పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. 1923 నవంబర్ 16న నల్గొండ జిల్లా గుడిబండలో జన్మించారు. బాల్యం నుంచి ఆయనకు నాటకాలంటే మక్కువ. 1951లో నిర్దోషి సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు టాకీ పితామహులైన హెచ్ఎం రెడ్డి ప్రతిజ్ఞలో కథానాయకుడిగా అవకాశమిచ్చారు. ఆ సినిమాలో మహానటి సావిత్రి సరసన నటించిన కాంతారావు అప్పటి నుంచి జానపద కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు. మనసులోన మౌన వీణ మధుర గీతం. ప్రతిజ్ఞ సినిమా కోసం కాంతారావు ఎన్నో వీరోచిత కార్యాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా విజయవంతమైనా ఆయనకు అవకాశాలు అంత త్వరగా మళ్లీ రాలేదు. నిరాశ చెందుతున్న సమయంలో ఎన్టీఆర్ తాను నిర్మించి నటిస్తున్న జయసింహ చిత్రంలో కాంతారావుకి సోదరుని వేషమిచ్చి ప్రోత్సహించారు. ఆ తర్వాత కాంతారావుకి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. దర్శకులు బి విఠలాచార్య తెరకెక్కించిన కన్యాదానంతో కాంతారావు సాంఘిక చిత్రాల కథానాయకునిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని ఆయన్ని జానపద హీరోగా తీర్చిదిద్ది వరలక్ష్మి వ్రతం, కనకదుర్గ పూజామహిమ, జయ విజయ వంటి చిత్రాలు నిర్మించారు. కాంతారావు నటించిన చిత్రాల్లో జానపద చిత్రాలే ఎక్కువ. దాదాపు 450 చిత్రాల్లో నటించిన కాంతారావు 100 చిత్రాల్లో కథానాయకునిగా నటించి తనదైన శైలిని వెండితెరపై ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తో సహా కథానాయకునిగా కాంతారావు ఎన్నో చిత్రాల్లో నటించారు. రక్త సంబంధం, ఆప్తమిత్రులు, ఏకవీర వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ కి ధీటుగా నటించారు. ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఏకవీర సినిమా ఎన్టీఆర్ కాంతారావు కాంబినేషన్ కు బ్రహ్మరథం పట్టేలా చేసింది. అలాగే ఎన్టీఆర్ హీరోగా కాంతారావు ప్రతి నాయకునిగా ఉన్న చిత్రాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి కాంతారావు కొన్ని చిత్రాల్లో నటించారు. నటుడు అన్నాక ఏ తరహా పాత్రనైనా సమర్థవంతంగా పోషించాలి. అందుకే కాంతారావు ఎన్నో ముఖ్య పాత్రల్ని కడు సమర్థంగా పోషించి మెప్పించారు. ముఖ్యంగా నారదుని పాత్రని వెండితెరపై సజీవంగా ఆవిష్కరించారు. దీపావళి చిత్రంలో తొలిసారిగా నారదునిగా కనిపించారు కాంతారావు. ఆ తర్వాత సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణార్జున యుద్దం, సతీ సావిత్రి వంటి పౌరాణిక చిత్రాల్లో కాంతారావు నారదునిగా జీవించారని చెప్పచ్చు. ఇంతకీ యయాతి ఆయుప్రమాణం గట్టింది. లేకపోతే అంజనాదేవి ఆశ్రయమిస్తుందా? ఆంజనేయుడు అభయమిస్తాడా? తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడకమాన. అదే జరగాలి కాని అంతకంటే కావలసినది ఉన్నది. సుపుత్ర ప్రాప్తి. ఎక్కడి నుండి నారదా రాక? ద్వారక నుండి. ఏమిటి విశేషం? నరకాసురా, నీ ఆగడాలు మరి మితిమీరిపోతున్నాయి. మహర్షులను సాధులను బాధిస్తున్నావు. రాను రాను మరి లోకకంఠ ప్రభు. నరకాధీశ్వర, ఈ మాటలు నావికావయ్యా. ఆ శ్రీకృష్ణుడు బలవంతంగా నన్ను ఇచ్చడకు పంపించి తన మాటలుగా నీతో చెప్పమన్నాడు. ఇక నుంచైనా
శ్రీకృష్ణునిగా శ్రీరామునిగా లక్ష్మణునిగా అర్జునునిగా బృహన్నలుగా ఎన్నో ప్రధాన భూమికల్ని తనదైన నటనా శైలితో నటించి రాణించారు కాంతారావు. లవకుశ చిత్రంలో లక్ష్మణుని పాత్రకు రాష్ట్రపతి ద్వారా అవార్డు అందుకున్న కాంతారావు తాను ఏ పాత్ర ధరించినా దానికి తగిన న్యాయం చేస్తానని చెప్పకనే చెప్పారు. నేరమో శిక్ష చిత్రంతో క్యారెక్టర్ పాత్రలకు శ్రీకారం చుట్టిన ఆయన విలన్ తరహా పాత్రల్ని అవలీలగా పోషించాడు. గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే ఆకాశ వీధిలో తారలెల్లి ఉన్నా. 450 చిత్రాల్లో రకరకాల భూమికలు పోషించిన కాంతారావుకు సాహసోపేతమైన జానపద కథానాయకుడిగా ప్రేక్షక జన హృదయాల్లో సుస్థిర స్థానం దక్కింది.